బాధల్లో ఉన్నట్టున్నారు అయితే డ్యూటీలో జాయిన్ అవుదాం ఉంటావా? ఇంకా ఆలస్యం ఎందుకండి? పదండి. ఇదిగో పాపి, మాకు ఏకాదశి ద్వాదశి మహాశివరాత్రిని ఉపవాసాలు ఉండడం అసలు అలవాట్లేదు. రోజు పెందరాడే శుభ్రంగా భోంచేస్తాం. తేడాగా వచ్చింది తిండి కదా మరి. మా వారికి పాలు పోసిన బీరకాయ కూర, బంగాళదుంపల వేపుడు, అరటికాయ పెరుగు పచ్చడి, టొమాటో చారు, నాకు పెసర పచ్చడి చాలా. ఓ స్వీట్ కూడా చేయించు, నీ పాపతో మేము పోదు. ఇదిగో అక్కడ మా పెట్టుంది, తీసుకెళ్ళి లోపల పెట్టు. పెట్టిస్తా పెట్టిస్తా. పదండి పదండి. మొహం చూడు మొహం, భద్రాభద్ర ఉంటే ఆవిడ పడు గంట కాల్చి వాద పెడతాని. అల్లుడు గారు, అమృతం. బ్రాందీ ప్లస్ సోడా ఈజ్ ఈక్వల్ టు బ్రతుకు మైనస్ బాధ అని ఒక థీరీ ఉంది, అందుకని గబ్జిప్ గా కొట్టాయి నాయన. ఎవరు మీరు? ఇప్పుడే చుట్టరికని చెప్పి గ్లాసుడు మచ్చిళ్ళు తాగొస్తున్నాం. నీకు అత్తమామను అనుకోనైనా అది చాలు. ప్రశాంతి నిలయంగా ఉండవలసిన ఈ ఇల్లు అశాంతిమయంగా ఉందని తెలుసుకున్నాం. ఈ కలతలకి కారణం మా అమ్మాయో మీ అమ్మో తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాం నాయన. మీ అమ్మాయిదే ఈ కొంపిల తగలడానికి కారణం. ముమ్మడిగా రాక్షసుదే. రాక్షసని పాపం ముద్దు పేరు పెట్టుకున్నట్టున్నారు. ఏం చేసింది నాయన సదలు రాక్షసి? ఏమి చేయలేకపోయి నా మనసుకి నచ్చిన విధంగా ప్రవర్తించలేకపోయి కొత్త బట్టలు కట్టుకొని నాతో పాటు బయటికి రమ్మంటే ఇంట్లోనే పడి పేడచేట్లు ఎత్తేస్తానండి. సవమనండి. అంత ఘోరం చేసిందా? నా అభిరుచికి విరుద్ధమైన భార్య దొరికింది, అది నా కర్మ. క్వశ్చన్ అది కదా నాయన. తప్పే ఉండదంటావు. నిస్సందేహంగా మన అమ్మాయిదేనండి. పాప అల్లుడు గారు ఏమన్నారు? నవనాగరికంగా ఉండమన్నారు. ఇందులో తప్పే ఉందండి. అలా గడ్డి పెట్టండి ఆ జిడ్డు మొహన్. అందుకేగానైనా మేమొచ్చింది. 24 గంటల్లో ఆ జిడ్డు మొహానికి మోపులు మోపులు గడ్డి తినిపించి నువ్వు కోరుకున్న విధంగా తయారు చేసి నీ కళ ముందు ఉంచుతాం. మీ మాటలు నమ్మచ్చా? నువ్వే చూస్తావుగా, మేము డ్యూటీలో దిగిన తర్వాత విజయమే గాని అపజయం లేదు. మందు చాలా, ఇంకొంచెం పడతావా నాయన? ఓకే. ఏదో హాయ్.